ఇక కరోనా కట్టడికి కేవలం మార్గదర్శకాలు జారీ చేస్తే సరిపోదని వాటిని కఠినంగా అమలయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా బాధితులకు చికిత్స మృతదేహాల నిర్వహణపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనం పెదవి విరిచింది. దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాజకీయాలకు అతీతంగా మహమ్మారిపై పోరాటం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశంలో యాక్టివ్ కేసులు 455000 ఉన్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్యతో పోలిస్తే మరణాల రేటు 4.89% ఉంది. చికిత్స పొందుతున్న వారిలో గరిష్టంగా దాదాపు 70% మంది 8 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 87000 కోవిడ్ బాధితులు ఉండగా రెండో స్థానంలో ఉన్న కేరళలో 64000, ఢిల్లీలో 38734 మంది చికిత్స పొందుతున్నారు. స్పుత్నిక్ వి కోవిడ్ టీకాను సిద్ధం చేసిన రష్యా దాన్ని భారత్లో కూడా ఉత్పత్తి చేసేందుకు అంగీకారం తెలిపింది. భారత్కు చెందిన హెటిరో సంస్థ రష్యా ప్రభుత్వంతో కలిసి ఏడాదికి సుమారు 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు అంగీకారం కుదుర్చుకుంది. స్పుత్నిక్ వి తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. హెటిరో సంస్థతో పాటు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియాలో స్పుత్నిక్ వి టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా పేర్కొంది. భారత్లో ప్రస్తుతం స్పుత్నిక్ టీకాకు చెందిన రెండవ మూడవ ఫేజ్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా ట్రయల్స్ ను పూర్తి చేయనున్నట్లు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తెలిపింది. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఇండియాతో డీల్ కుదుర్చుకుంది బంగ్లాదేశ్. ఇందులో భాగంగా 3 కోట్ల వ్యాక్సిన్ డోసులను బంగ్లాదేశ్కు పంపించనుంది భారత్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బెంగ్సికో ఫార్మాస్యూటికల్స్ కూడా ఈ డీల్లో ఉన్నాయి. బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనకా అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ను బంగ్లాదేశ్కు సరఫరా చేయనుంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ తాజా డీల్ ద్వారా బంగ్లాదేశ్తో భారత సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆ దేశంలోని ఇండియా హై కమిషనర్ ట్వీట్ చేశారు. కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఎట్టకేలకు ఢిల్లీలోకి అనుమతించారు పోలీసులు. అయితే రైతులు తమ నిరసనలు శాంతియుతంగా జరుపుకోవాలని షరతు విధించారు. వారి నిరసనలకు బురారి ప్రాంతంలోని నిరంకారి సమాగమం మైదానాన్ని కేటాయించినట్టు చెప్పారు. మొదట రామ్లీలా మైదానంలో నిరసన తెలుపుతామని రైతులు కోరినా పోలీసులు నిరాకరించారు. రైతులను ఢిల్లీలోకి అనుమతించడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్వాగతించారు. కేంద్రం వెంటనే రైతులతో చర్చలు మొదలుపెట్టాలని సూచించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం ఆరంభం మాత్రమేనన్నారు రాహుల్ గాంధీ. వెంటనే మోదీ సర్కార్ ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాహుల్. అన్నదాతల పోరాటాన్ని ఏ ప్రభుత్వం అడ్డుకోలేదన్నారు ఆయన. ఎప్పటికైనా సత్యం ముందు అహం ఓడిపోవాల్సిందేనంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. త్వరలోనే కర్ణాటకలో క్యాబినెట్ ను విస్తరించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. వీరశైవ లింగాయత్లను బీసీలో చేర్చాలన్న ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వీరశైవ లింగాయత్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓబీసీ జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రెబల్ రవాణా శాఖ మంత్రి శుభేందు అధికారి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన చివరకు ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీకి భారీ షాకే తగిలింది. రాష్ట ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు శుభేందు. నిబద్ధత, అంకితభావం, చిత్తశుద్దితో పనిచేశానని అన్నారు శుభేందు.
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీని మళ్లీ గృహ నిర్బంధం చేశారు. పుల్వామాలో పార్టీ నేత వహీద్ పారా కుటుంబాన్ని సందర్శించడానికి తనకు అనుమతి ఇవ్వలేదని మహబూబా చెప్పారు. తన కూతుర్ని కూడా గృహ నిర్బంధం చేసినట్లు ముఫ్తీ పేర్కొన్నారు. పీడీపీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ పారాను రెండు రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పుల్వామా నుంచి డీడీసీ ఎన్నికల్లో పారా నామినేషన్ వేశారు. వహీద్ పారాను నిరాధార ఆరోపణలపై అరెస్టు చేసినట్లు ముఫ్తీ ఆరోపించారు. గత ఏడాది 370 ఆర్టికల్ రద్దు కారణంగా మహబూబా ముఫ్తీని గృహ నిర్బంధం చేసి ఇటీవలే రిలీజ్ చేశారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ గడువును సుప్రీంకోర్టు మరో 4 వారాలు పొడిగించింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్ ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినట్లు నమోదైన కేసులో అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఈ నెల 11న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో గడిపిన అనంతరం అర్నబ్ బెయిల్పై విడుదలయ్యారు. ఈ బెయిల్ మంజూరుకు గల కారణాలను జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ ధర్మాసనం వివరించింది. విమాన ప్రయాణికులకు ఎదురయ్యే లగేజ్ ట్రాలీల కొరతను అధిగమించేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాల సహాయాన్ని తీసుకోనుంది. జీఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న ఈ విమానాశ్రయంలో దేశంలోనే తొలిసారిగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా ట్రాలీలను సమన్వయం చేయనున్నారు. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని ప్రారంభించారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో మొదటగా ఐఓటీ ద్వారా ట్రాలీలను ట్రాక్ చేయనున్న విమానాశ్రయంగా నిలిచింది. దీని ద్వారా ప్రయాణికులకు ట్రాలీల లభ్యత మెరుగవుతుంది. ఐఓటీతో అనుసంధానమైన ఈ ట్రాలీలను మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, డెస్క్టాప్ దేనితోనైనా ట్రాక్ చేయవచ్చు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు భారీ ఊరట లభించింది. ముంబై బాంద్రాలోని కంగనా ఆఫీస్ను బిహ్రాన్ ముంబై కార్పొరేషన్ కూల్చివేయడాన్ని ముంబై హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. చట్ట ప్రకారం నిర్మించిన భవనాన్ని చట్టవిరుద్ధంగా కూల్చివేశారని బీఎంసీ అధికారుల తీరుపై న్యాయస్థానం మండిపడింది. పిటిషనర్కు తగిన నష్టాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మహారాష్ట ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ముంబైను పీవోకేతో పోల్చుతూ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల ఫలితంగా బాంద్రాలోని కంగనా కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడిందంటూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే బీఎంసీ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె ముంబై హైకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఎలక్ట్రల్ లిస్ట్ కే అహ్మద్ బలాలా అప్నే దఫ్తర్ మే బనాయి బల్దియా మే ఎలక్ట్రల్ లిస్ట్ హమ్ బనాతే. అరే 40,000 అగర్ హై బీజేపీ వాలో తుమ్ ఈమాందార్ హో తో కల్ శామ్ తక్ 1,000 నామ్ బతావ్ రోహింగ్యా కే బతావ్ మే భీ దేఖనా చాహ్రా హూం. मगर नफरत पैदा करना इनका मकसद है. हुसैन सागर कट्टा, ये हुसैन सागर हुसैन शाह वली रहमतुल्लाह अलैह का बनाया हुआ कितने एकड़ पर था? जब बनाया गया तो 4,700 एकड़ पर था. कितना? 4,700. आज कितना है? आज कितना है? 700 एकड़ पर भी नहीं है. तो कहां गए 4,000 एकड़? नेकलेस रोड में गए, वहां की दुकानों में गए. नरसिम्हा राव वो मनोज की समाधि में गए, वो एंटी रामा राव की समाधि में गया, वो लुम्बनी पार्क में गया. तालाबों में गरीबों का घर है तो मारने आते, तोड़ने आते. मैं चैलेंज करता हूं, जाओ उन समाधियों को भी निकाल कर फेंको, देखते हैं तुम में हिम्मत है क्या. पेपर मोड़ना, स्टैंप मारना, डब्बे में डालना, बटन दबा बोले तो मैं गया. मैं 30% की पोलिंग लाके करवाना. मैं जगह लगे लग करो खुदा का इतना. मेरे भाई आज की हमारी इज्जत मजलिस से इज्जत है हमारी. कोई आपके महल्ले में डिग्री वाला आता, कोई आपके महल्ले के अंदर कोई डिपार्टमेंट वाला आके चेकिंग करने आता, कोई आपके डिपार्टमेंट में इलेक्ट्रिक के मीटर को देखने का से आता, नल कितना पानी आया, क्या मीटर में आ रहा, नलता बोलते कोई देखा, किसकी ताकत है? मंदिर से आ रहे मुस्लिम की ताकत है.
बरकरार रखना है, ये ताकत को अगर बरकरार रखना है तो निकलकर वोट करना भी जरूरी है। खड़े रहे थे पॉलिसी गाड़ी गाड़ी घूमते, किसके घूम रहे थे? माइलेज के घूम रहे थे। जाते जाते मारता था, गाड़ी रोकते भी मिला था, चालान मार रहा जरा बोले हो भाई मजबूरी से आदम मतलब नहीं, ताकतवर आंकू भी बना रही है ये जमात। अगर ताकतवर बनी तो हैदराबाद की आवाम को भी ताकतवर बना रही है, हिम्मत वाला बना रही है। ऐसी हिम्मत, ऐसी आप लोगों की जैसा अपना पना है, मैं पना है, ये जज्बा है, मेरा शहर है, मेरी पार्टी है। अल्लाह के मदद से अगर कुछ दूंगा, कुछ तो खुदा ना खास्ता हुआ तो मेरे लोगा है, किसी महीने का परेशानी आई बोले तो मेरा कारपोरेटर, मेरा वर्कर, मेरा एमएलए, मेरा एमपी साहब आ जाते। अल्लाह का ऐसा नहीं, महिला सेफ है, मजबूत है, कोई परेशानी की बात नहीं है महीने के अंदर। क्योंकि महीने में परेशानी है तो है ना मजरे, ये दबे है भाई, ये हिम्मत है अपने से, हिम्मत है, हिम्मत को अगर मजबूत रखना है आपको, इस इलेक्शन में निकलना है, वोट डालना है, निकलो मेरे भाई, वोट डालना जरूरी है। के डी आर जो है तोते है बिल्कुल, कल आँख खोले उन्हों मजलिस को, कल आँख खोली से जमात नहीं है मजलिस, ऐसे कई इकतदार वालों को देखी, बकौल सालार मिल्लत के सालार हमेशा ये कहते थे कि हमको सीट पे बिठाना भी आता, सीट से गिराना भी आता बोल के, तो ये कोई हमारे लिए कोई नई बात नहीं है। अगर मजलिस अगर चाहिए तो न सिर्फ बल्दी इंतखाबात के अंदर, बल्कि अगर टीआरएस को इख्तदार से भी अगर बेदखल करना पड़ा तो इंशाल्लाह ताला मजलिस जिस दिन सोचेंगी इंशाल्लाह दो महीने के अंदर टीआरएस पार्टी इख्तदार से भी बेदखल हो सकती है। फिर रहे चंद पैसों के लिए उनके लिए रहना और मैं फिरना मुश्किल हो जाएगा, बस एक दिन का रहेगा हमारा, उसके बाद पांच साल भी हमारे रहेंगे। उन चंद मकबेरों को कह रहा हूँ जो आज बोली से आवाम को जो भटका के चंद पैसों के लिए टीआरएस में शरीक करा रहे हैं, जीत तो अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह हमारी होंगी और इंशाल्लाह ताला हालत भी हमारे रहेंगे, वक्त उनको छोड़ के जाना पड़ेगा। ये किशन बाग के ये गलियां टाइट हो जाएंगे मकबरों के लिए, ये रोडा टाइट हो जाएंगे मकबरों के लिए, अल्हम्दुलिल्लाह मंदिर चाहे मुस्लिम का हर वर्कर उनके लिए मुसीबत में। ఎలక్టోరల్ కాలేజీలో బైడెన్ ఆధిక్యాన్ని నిరూపించుకుంటేనే వైట్ హౌస్ ను వీడతానన్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన ట్రంప్ అధికార మార్పిడికి మొదట్లో బెట్టు చేసినా తర్వాత మెత్తబడ్డారు. దీంతో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన ప్రభుత్వ ఏర్పాటుకు పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే కీలక పరిపాలనా శాఖలకు మంత్రులను సైతం బైడెన్ ఎన్నుకున్నారు. అయితే ట్రంప్ మాత్రం మళ్లీ మాట మార్చారు, తన ఓటమిని అంగీకరించడం లేదు, పైగా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. అలాగే ఓ ప్రత్యేక వర్గం మీడియా తనను టార్గెట్ చేస్తూ బైడెన్ కు మద్దతుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ట్విట్టర్ కూడా అసలు ట్రెండింగ్ లో లేని దానిని ట్రెండింగ్ చేస్తూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా తనపై పక్షపాతం చూపిస్తుందని చెప్పారు. భారత్ లో డీలర్షిప్ లను విస్తరించనున్నట్టు నిసాన్ ఇండియా ప్రకటించింది. దీంతో పాటు సర్వీస్ స్టేషన్ల నెట్వర్క్ ను కూడా బలోపేతం చేస్తామని పేర్కొంది. కొత్తగా 20 విక్రయ కేంద్రాలు 30 సర్వీస్ అవుట్లెట్లను ప్రారంభించనుంది. భారత్ లో నిలదొక్కుకొని స్థిరంగా వృద్ధి సాధించే వ్యూహంలో భాగంగా నిసాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో కంపెనీ బి సెగ్మెంట్ ఎస్యూవీ మ్యాగ్నెట్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. డిసెంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది. ఆన్లైన్ బిజినెస్ లాభాల పంట పండిస్తుంది. అక్టోబర్ నవంబర్ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా 30 రోజుల్లో 61,000 కోట్ల అమ్మకాలు జరిగినట్టు రెడ్ సీర్ నివేదిక తెలిపింది. గత ఏడాది ఇదే సీజన్లో 37,000 కోట్ల వ్యాపారం జరగగా ఈసారి అది 65% పెరిగినట్టు రెడ్ సీర్ స్పష్టం చేసింది. ఆన్లైన్ విక్రయాల్లో ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ముందున్నాయి. సుమారు 600 మంది అమ్మకందారులు కోటికి పైగా విక్రయాలు జరిపినట్టు రెడ్ సీర్ నివేదికలో వెల్లడైంది. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని భార్య సాక్షి కుమార్తె జీవాతో కలిసి ఓ పార్టీలో డాన్స్ చేశాడు. ఫ్యామిలీతో కలిసి వేడుకకు హాజరైన ధోని సన్నిహితులతో కలిసి స్టెప్పులేస్తూ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఇది చూసేటప్పుడు మనం నవ్వకుండా ఉండగలమా? ఖచ్చితంగా కాదంటూ
कैप्शन जतचेसिंदी वीडियो धोनी अभिमानुलु नेटिजन्लु बागा आकट्टुकुंटुंदे। వచ్చే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు ఐఎండీ తెలిపింది। ఇది వాయుగుండంగా మారి డిసెంబర్ 2న తమిళనాడు పుదుచ్చేరి తీరాలను తాకే అవకాశం ఉందని హెచ్చరించింది। రెండు రోజుల పాటు తెలంగాణలో మోస్తారు వర్షాలు, ఏపీలో భారీ వర్షాలు కురియనున్నట్టు అధికారులు చెబుతున్నారు। निवर तुफान प्रभावं तो हैदराबाद वातावरण मारी उष्णोग्रत कनिष्ट स्थाई की पड़पयाई। ओ वैपु मुसुरु मरो वैपु चलीगालुल तो नगरवासुलु वनिकिपोतुन्नारु। शीतलगालुलु वीस्तुन्नटंतो इल्ला नुंची बयटकु रावालंटेने जंकुतुन्नारु। मरो रेंडु रोजुल पाटु इदे परिस्थिति उंटुंदंटुन्नारु अधिकारुलु।